Hello guys, welcome back to RK Explore Telugu channel. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మనం వెహికల్కి ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోవటం తర్వాత బ్రేక్ సౌండ్ రావటం ఇలాంటి ప్రాబ్లం ఉంటే మన వెహికల్ చాలా డేంజర్లో ఉన్నట్టు మనకైతే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అలాగే బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ అనేది అలాగే పట్టేస్తుంటే వెహికల్ అనేది స్లిప్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం అయితే ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. మీ వెహికల్ ఏమన్నా ఇలాగ బ్రేక్ వేసినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోయేది తర్వాత జారినట్లు అయ్యేది ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాగ మనం అయితే రెడీ చేసుకోవాలి, ఏం ప్రాబ్లం ఉంటుంది అనేసి లాంగ్ వీడియో అయితే ఇప్పుడైతే చేయబోతున్నాను. కొత్తగా ఏమన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పినట్లుగా ఏమిటంటే మన వెహికల్ బ్రేక్ అయినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోతూ ఉంటే క్యామ్ సాఫ్ట్ అనేది పట్టుకునేసి ఉంటుంది. తర్వాత బ్రేక్లు ఏమైనా హార్డ్ అయిపోయి ఉంటాయి. బ్రేక్లు ఏమైనా హార్డ్ అయిపోయినప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది. బ్రేక్లు ఏమన్నా స్ట్రక్ అయిపోయినా కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఈ వెహికల్కే ఇప్పుడైతే బ్రేక్ అనేది అలాగే వేస్తుంటే అలాగే ఉండిపోతూ ఉంది. దానివల్ల వెహికల్ వీల్ అనేది ఫ్రీగా అనేది మూవ్ కాకుండా అయిపోయింది. ఇలా మూవ్ కాకుండా ఉండిపోవడం వల్ల ఏమిటి, మనం పడిపోయే అవకాశము, తర్వాత మైలేజు, పికప్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. మనకి వెహికల్ కూడా స్లిప్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. దానికోసం అయితే ఇప్పుడైతే నేనైతే వీడియో చేస్తున్నాను. మీ వెహికల్కి ఏమైనా ఇలాగ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఏ మెకానిక్ దగ్గరకైనా త్వరగా అయితే తీసుకువెళ్ళి రెడీ చేసుకోండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి ఇలాంటి ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే పడిపోతాం కాబట్టి. ఈ వెహికల్కి ఇలాగ ఉన్న దాన్ని నీట్గా క్లీన్ చేసి బ్రేక్ లైనింగ్స్ సాఫ్ట్కి ఆయిల్ అంతా యూజ్ చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రీ అయిన తర్వాతనే మనమైతే ఆ బ్రేక్ లైనింగ్స్ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వీడియోలో చూసిన విధంగా మీ వెహికల్కి అయితే ఈ విధంగా ఓపెన్ చేసి వెహికల్కి ఉన్న డ్రమ్ముని క్లీన్ చేసి ఆ సాఫ్ట్ని హెయిర్ అంతా క్లీన్గా చేసిన తర్వాత అయితే అది ఫ్రీ అయితేనే మనమైతే చేంజ్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే వెహికల్ అయితే డ్రైవ్ కూడా చేయొద్దండి. అదైతే ఫుల్ స్ట్రక్ అయిపోయింది, మన బ్రేక్ వేసుకుంటే అలాగే స్ట్రక్ అయిపోతుంది. బ్రేక్ వైర్లు అయితే బాగానే ఉన్నాయి. ఈ బ్రేక్ వైర్స్ అనేవి మన ఫ్రంట్ యూజ్ చేసినా కానీ బ్యాక్ సైడ్ కానీ లైట్గా వర్క్ అవుతుంది, తర్వాత బ్యాక్ సైడ్ యూజ్ చేసినా కానీ ఫ్రంట్ వైర్ కూడా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఏబిఎస్ అనేసి వర్క్ అవుతుంది. మీరు చూస్తున్న వీడియో విధంగా మీ వెహికల్కి అయితే రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే చాలా రోజుల నుంచి మన వెహికల్ని క్లీన్ చేయకుండా, డ్రమ్ని కూడా ఫ్రంట్ వీల్ని ఓపెన్ చేయకుండా, దాన్ని ఫ్రీ అనేది చేయకుండా ఉంటే ఇలాగ స్ట్రక్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే మేమైతే ప్రాబ్లం అయితే పూర్తిగా క్లియర్ చేసి వెహికల్ని అయితే పంపించాము. మీకేమన్నా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో కామెంట్ చేయండి. మరీ మీలాగా మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకే అర్థమవుతుంది ఫ్రీగా ఎలాగా వెహికల్ని రెడీ చేశారనేసి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.